కానీ ప్రయోజనం లేకపోయిందండి. మై గాడ్, వాసంతి చనిపోయిందని నేను విన్నమాట అబద్ధం. అయితే వాసంతి మీకు తెలుసా? బాగా తెలుసు. నేను మొదటిసారిగా పెళ్లి చూపులు చూసింది ఆమెని. భార్యగా వచ్చి నీ స్థానంలో ఉండవలసింది. ఆమె చనిపోయిందని వాళ్ళ మామయ్య చెప్పిన తర్వాతనే నిన్ను పెళ్లి చేసుకున్నా. అందుకేనేమో నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. వరుడు గోపి రఘునాథ శరణాలయానికి చెందినవాడు, వధువు రుక్మిణి శారదా శరణాలయానికి చెందినది. ఈ మతాంతర వివాహం భాస్కర చేతుల మీదుగా జరుగుతుంది. ఇది 24వ శతమానం. జంట రాజా అండ్ సుజాత. రాజా, ఏమిటండి అన్యాయం? ఎవరిచ్చారు మీకు అధికారం? క్షమించండి, అనురాగంతో నిండిన వాళ్ళ అంతరంగాని పెళ్లి చేసుకునే అధికారాన్ని ఇచ్చే ఈ మాట జడ్జి గారు కూడా కాదు. లేదు, నాన్ సెన్స్. ఇది కోర్టు కాదు, మా సొంత విషయం. వాడేదో పిల్లవాడు, పై మెరుగులు చూసి ప్రేమించాలని కానీ పెళ్లి చేసేదేనా? పైగా అనాథల పెళ్లి అని చెప్పి మా రాజా అనుభవకాన్ని చేసి మమ్మల్ని అవమానపరుస్తారు. చాలే, ఊరుకోండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదా? కన్న తండ్రి ఎవరో తెలియని ఆ పిల్ల మా ఇంటి కోడలు అయ్యే అర్హత లేదు. కాకపోయినా మీరెవరు? మీ చేత మాటలు పడ్డ సుజాత తల్లి కళ్యాణి. ఓహో, మీరా? ఆ పిల్ల తండ్రి ఎవరో మీకైనా తెలుసా? అయితే ఏడమ్మా, నీ మొగుడు ఎక్కడున్నాడు? అసలు మీరు విడాకులు పుచ్చుకున్నప్పుడు, ఆ మధ్య నీకు పళ్ళుడి పళ్ళు కట్టించుకున్నప్పుడు. ఇంతకీ నువ్వు పెళ్లి కొడుకు అయిన మనిషివా? అవును, అయిన మనిషినే. అవునులే, సొంత వాళ్ళు ఊరుకున్నా అయిన వాళ్ళకి ఆవేదన ఎక్కువ. రామాయణంలో కైకేయికి మంధ్ర అయిందాన్నంటూనేగా అంత పని చేసింది. ఇంతకీ నువ్వు అడిగేది ఏమిటమ్మా? మీరు విడాకులు పుచ్చుకొని ఎంతకాలం అయింది ఏంట? 20 ఏళ్ళు అయింది ఏంట? అయితే ఈ పిల్ల తర్వాత పుట్టిందా? తర్వాతే పుట్టింది. ఆ తర్వాత నీకేం పుట్టింది? సరే సరేలే, అసలు ఆ పిల్ల మాకు అక్కర్లేదు. సుజాతకి తండ్రి లేడనగా మీ ఇష్టం మాట్లాడుతున్నారు. ఊరికే పుచ్చిపుచ్చుకి అడిగి వాళ్ళ మనసులు ఎందుకు బాధిస్తారు? తండ్రి లేడంటే చచ్చిపోయాడని అర్థం. లేదు, సావలేదు. నేనే సుజాత తండ్రి, సుజాత నా కూతురు. కాదు, కాదు, సుజాతకు ఆయన తండ్రి కాదు, ఈమె తల్లి కాదు. సుజాత తల్లిని నేను నేను వసంతి ఏం పనిచేసావమ్మా? అసలు ఎందుకు వచ్చాను? క్షమించక్క, నీకు ఇచ్చిన మాట తప్పాను. నా కూతురు తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దీనస్థితిలో ఉంటే, నేనే తన తండ్రి అని మావయ్య చెప్తూ ఉంటే వింటూ సహించలేకపోయానక్క. నిజమేనమ్మా, అందుకే నీ మీద నింద రాకూడదని నువ్వు నలుగురిలో తలెత్తుకు తిరగాలని సుజాత నింతకాలం నా బిడ్డగా పెంచానమ్మా. తీరా దాని బయటకు ఒక దారిన పడే సమయంలో బయటపడ్డావే అమ్మా. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. కానీ నువ్వు అవునండి, నేను ఏ వాసంతి చనిపోయిందని మీరు అనుకుంటున్నారు, ఆ వాసంతి నేను. సుజాత నీ కూతురు. సుజాత నా కూతురా? రే చంద్రం, చచ్చిపోయింది బ్రతికొచ్చున్నారు గాని నీకేమైనా మర్చిపోయిందా? అక్క, జరిగిందేమిటో నీకు తెలియదక్క. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా దైవ సంకల్పం వల్ల మా ప్రేమ ఫలించి ఒక్కటైనా. ఆనాడే మేమిద్దరం దంపతులం అయ్యాం. పునీతమైన మా బంధాన్ని ఎవరూ కాదనలేరక్క. వాసంతి, నువ్వు బ్రతికుండి సమయానికి ఎందుకు వచ్చి నాకు కనిపించలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? ఎలా ఆపగలుగుతుంది చంద్రం? వాసంతి కర్పూరం లాంటిది, వెలుగు ఇవ్వడమే తనకు తెలుసు. ప్రాణ స్నేహితురాలైన మల్లిక కోసం తన ప్రేమను త్యాగం చేసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టిన తర్వాత సంఘంలో నీచంగా చూడబడుతుందనే భయంతో వాసంతి ఆత్మహత్యకు సిద్ధపడింది. నేనెంతో ధైర్యం చెప్పి ఈ రహస్యాన్ని నా మనసులోనే దాచుకుని తన బిడ్డను నా బిడ్డగా పెంచాను. అన్నగా భాస్కర్ ఆదరించాడు. వాసంతి, నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి కారణం నేను, తప్పంతా నాది. అంత మాట అనకండి, దయచేసి అంత మాట అనకండి. అమ్మా సుజాత, రక్తం పంచానే కాని అందరి తండ్రుల్లాగా ఆదరంతో నిన్ను పెంచే అదృష్టం నాకు లేకుండా పోయిందమ్మా. పైగా కళ్ళెదుటికి వచ్చిన నిన్ను కన్న కూతురని తెలుసుకోలేక కంట తడిపెట్టించాను. రత్నం లాంటి నిన్ను రాయిగా భావించాను. ఇలాంటి తండ్రిని ఏ బిడ్డ క్షమించదమ్మా, ఏ బిడ్డ క్షమించదు. నాన్న, అంత మాట అనకండి. ఇప్పటికైనా నా తండ్రిని చూసుకునే భాగ్యం కలిగింది. ఇంతవరకు నేను ఎన్నో కేసుల్లో గెలిచాను, కానీ ఈ కేసులో మాత్రం ఓడిపోయాను.
నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నది రత్నమే కాని రాయి కాదురా. వాసంతి, నీ వల్ల నాకు కూతురు లేదన్న కొరత తీరింది. నేను ఒక ఆడపిల్ల తల్లిని, కన్యాదానాన్ని చేసే అదృష్టం నాకు కలిగింది. ఏమండి, నాదో కోరిక. మీరు నా దైవం, వాసంతి నా హృదయం. నా హృదయాన్ని నా దైవానికి అర్పించకుండా ఉండలేను. ఈ మంగళసూత్రాన్ని వాసంతి మెళ్ళో కట్టండి. మల్లిక. అవును వాసంతి, నువ్వు చేసిన మహత్తర త్యాగానికి నా సత్వంలో భాగం పంచుతున్నాను, కట్టండి. కానీ చంద్రం, మల్లికకు తాళి కట్టి భర్తవైనావు, వాసంతికి భర్తవై తాళి కట్టబోతున్నావు. కానీ సంఘంలో నేరస్థురాల్లా తలంచుకుని బ్రతుకుతున్న నాకు ఈ మాంగళ్య భాగ్యాన్ని ప్రసే తలెత్తుకునేటట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోను మల్లిక? వాసంతి, నువ్వు ఆనాడు ఆ త్యాగం చేయకపోతే ఈనాడు నేను ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు. ఏది ఎలా జరిగినా మనప్పుడు అనుకున్నట్టు మన స్నేహం మాత్రం లోతు తెలియని సముద్రంలాగా, అంతం లేని ఆకాశంలాగా శాశ్వతంగా ఉండిపోవాలి. మల్లిక, అన్నయ్య. అమ్మా, నీ జీవితం ఫలించి మళ్ళీ మీరు ఇలా కలుసుకునేట్టు చేసింది ఎవరో తెలుసా? కళ్యాణి గారు, ఏ నాటకాన్ని సూత్రధారి అని. అమ్మా కళ్యాణి, నిజం తెలియక ఏవేవో నిందలు వేశాను, నన్ను క్షమించమ్మా. అంత మాట అనకండి అన్నయ్య. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటానన్ను ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు కూడా? లేదమ్మా, లేదు. నేను ఏనాడో ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తితో అనాథ శరణాలయాన్ని కట్టించి నా శేష జీవితాన్ని అక్కడే గడపదలుచుకున్నాను. మానసిక విజయాన్ని సాధించిన నీలాంటి వ్యక్తులు చాలా అరుదు భాస్కర్. నిజంగా నువ్వు దైవత్వాన్ని సాధించావు. అవును, మనసులో మంచితనం ఉన్న మానవుడే దేవుడు అవుతాడు. వంచనే ప్రధానంగా, మంచిని తుంచడమే లక్ష్యంగా నేను కళ్యాణి, కళామూర్తి అయిన నిన్ను అవమానించి మోసం చేశాను. చివరకు నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించాను. అయినా నువ్వు నన్ను రక్షించు, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. కన్న కూతుర్లా చూడవలసిన వాసంతిని ఆశించి చంద్రాన్ని అడ్డు తొలగించాలని యాక్సిడెంట్ కూడా చేయించాను. వాళ్ళిద్దరూ ఇంతకాలం నా వల్లనే విడిపోయారు. వాసంతి ఇన్ని కష్టాలు పడ్డదంటే దానికి కారణం నేనే. ఈ లోకంలో భాస్కర్ లాంటి ఉత్తములతో పాటు నాలాంటి నీచులు కూడా ఉంటారు. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. బాధపడకండి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ అనేది తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. ఈ లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులను కలిపింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. రాజా సుజాతల పెళ్లి వెంటనే జరిపించొద్దాం. ఏమిట్రా ఈ ద్రోహం? ద్రోహం కాదు పాప, వివాహం. ఏమిటి అన్యాయం? అన్యాయం కాదు మమ్మీ, కళ్యాణం. నీ మొహం వేలనంటున్నారు, మాకు చెప్పకుండా పెళ్లిని చేసుకుంటారా? మమ్మీ, నువ్వు నా తాతయ్య వాళ్ళకు తెలియకుండా హై స్కూల్లో పెళ్లి చేసుకొని. మేము మీ పోలికే పెద్దలారా, ఏమంటారు? ఏమనేదే ఉంది, వీపు బద్దలు కొట్టమంటాను. రే సుందరం, వాళ్ళు చేసిన పనిలో తప్పే ఉందిరా, ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి ఆశీర్వదిద్దాం. చూస్తూ చూస్తూ ఆ బడుద్దాయి గారికి నా కూతుర్ని ఇవ్వడమా? నా ఆ నావీ గారికి ఏముందని? చాలేరా, నీకు మాత్రం ఏముందని చేసుకున్నాను, ఒప్పుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఏమిట్రా? ఏమిట్రా, ఏమైంది? ఏమి కాలేదు, పాపకు పాప పాపం కాకముందే తాళి కట్టించు. అవును, తాళి ఎక్కడ? తాళి, తాళి వేయి, తాళి. ఇదిగో రెడీ, ఇగో రెడీ. ఆలేదు ఊలేదు. ఇలా ఒక శుభవార్త. తాతయ్య పోతున్నానా? అన్నయ్య,
అన్యాయం లేదు, వంకాయ లేదు. ఆ బిడ్డల్ని ఆశీర్వదించడమే. ఏవయ్యా, మేము మీ పక్కింట్లో ఉండాలి. అనవసరంగా ఆవేదన పడకండి. అయ్యో అయ్యో, విషయం చాలా డేంజర్ జోన్కి వచ్చింది. బాగా చల్లండి, ప్లెయిన్ సీట్ ఎక్కిపోయినాయి. సుజాత, ఆడదానికి కావాల్సింది పసుపు, కుంకుమ, మాంగల్యం.